ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. యోబు గ్రంథము 11:18. సహోదరి సహోదరులారా, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని. ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి ఆధ్యాత్మికంగా బలపడుతూ నీలో స్థిరంగా ఉండులాగున సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.